ఈనాటి హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన డాక్టర్ మారు గారు. ఈరోజున రీసెంట్ అప్డేట్స్, అసలు మన కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి, దీని గురించి ఏరుగా కొత్త కొత్త ఎలా ఉన్నాయి, ఆథెంటిక్గా ఎటువంటివి వచ్చాయి. ఇప్పుడు ల్యాన్సెట్ పేపర్ ఉంది, అది మ్యాగజైన్, ల్యాన్సెట్ మెడికల్ మ్యాగజైన్, దాంట్లో ఏదైనా ఒక ఆర్టికల్ పడిందంటే అది ఆథెంటిక్, ప్రామాణికము. ఈ రోజున మరి ఆ ల్యాన్సెట్ పేపర్లో కూడా, మ్యాగజైన్లో కూడా, మెడికల్ మ్యాగజైన్, ల్యాన్సెట్ మెడికల్ మ్యాగజైన్లు కానివ్వండి, లేకపోతే అథారిటేటివ్ పర్సన్స్ కానివ్వండి, ఈ కరోనా వైరస్ గురించి ఏం చెప్పారు అనేది రీసెంట్ అప్డేట్స్, అంటే కరోనా వైరస్ నివారణలో కొత్త ఆవిష్కరణలు అని మాట్లాడుతున్నాం. ఇది కరోనా వైరస్ అనేది చాలా వేగంగా ప్రబలుతుంది. ఈ వేగంగా ప్రబలుతుంది అంటే తెల్లగా ఈ కరోనా వైరస్ గురించి మొదటి దశ, రెండో దశ, మూడో దశ అంటారు. మొదటి దశ అంటే మనం మన ఇండియా వరకు తీసుకున్నాం. ఇండియాకు తీసుకున్నట్టయితే మన చైనాలో బాగా ఎక్కువైంది, అమెరికాలో ఎక్కువ ఉంది, ఇటలీలో ఎక్కువ ఉంది, జర్మనీలో ఎక్కువ ఉంది, అవన్నీ మనం చూసాం. జబ్ మన భారతదేశం పట్ల అది గుర్తించండి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ వల్లే ఇక్కడ పుట్టింది, ఇక్కడ వచ్చింది జబ్బు. మన దేశంలో పుట్టిన జబ్బు కాదు, మన దేశం జబ్బు కాదు, విదేశీయులు అంటించుకొచ్చి మనకు అంటిస్తే వచ్చింది అన్నమాట. అంచేత విదేశీయుల ద్వారా వచ్చినప్పుడు రాగా వాళ్ళ నుంచి మనకు వచ్చిన దాన్ని మొదటి దశ, ఫస్ట్ స్టేజ్ అన్నాం. అక్కడ ఆగిపోతే చాలా బాగుండేది, ఎవరో ఒకళ్ళు వస్తే. ఇప్పుడు దీనికి మూడు దశలు, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఇప్పుడు భారతదేశం అతలాకుతలం అయిపోతే ఎక్కడైనా థర్డ్ స్టేజ్కి వెళుతున్నామా అనే ఒక భయం వస్తుంది. ఇది ఎందుకు థర్డ్ స్టేజ్, ఎలా థర్డ్ స్టేజ్ అనేది ఇస్తాం. ఫస్ట్ స్టేజ్ 1-1, అంటే ఒక్కడి నుంచి మరొకడికి, అంటే ఫారెన్లో ఒక వ్యక్తి నుంచి మన భారతదేశం వ్యక్తిలో ఇంకోటి అంటుకుంది, 1-1. ఇక్కడ వచ్చేకి అయిపోయింది, వాడు ఒక్కడి వల్ల, వాడు ఒక్కడు తాగలే ఇక్కడ, ఒక్కడి వల్ల నలుగురు వచ్చింది, అంటే ఒక్కడి నుంచి ఎంతమందికి 4 అయింది మదర్ దశ. ఇంట్లో నలుగురు ఉన్నాం కదా, నలుగురు ఉంటారు కదా, లేదా నలుగురితో కలిశాడు కదా, ఇక్కడ వచ్చి నలుగురితో కలిశాడు కదా, అందుచేత ఒక్కడే, ఒక్కడి వల్ల 4 గంటింది, దాని అది మదర్ దశ. ఇక రెండో దశ, ఈ రెండో దశలో ఏంటి చెప్పారంటే ఈ నలుగురు ఇంకా నలుగురితో కలుస్తున్నారు, ప్రతి ఒక్కరు నలుగురితో కలుస్తున్నారు, 4×4 16. అందుచేత మొదటి దశలో 1-1, రెండో దశ 1-4, రెండోది 1-1, ఇక మూడో దశ 1-16 ఆర్ 1-28. 1-28 ఎలాగా నలుగురు, ఆ నలుగురితో నాలుగు మరి ఎలా వచ్చేసి మనం చూసాము. మన ఢిల్లీలో అక్కడ మత సంబంధం ఏంటి కార్యక్రమాలకు వెళ్ళారు, వచ్చేకల్లా మన దాకా మన ఆంధ్రప్రదేశ్లో కేవలం 10-8 ఒక సింగిల్ డిజిట్లు ఉన్నాయి, 6-7-8 అంతే ఉన్నాయి. ఒక్క దెబ్బతో 164 వెళ్ళిపోయి, ఎక్కడ ఏ సింగిల్ డిజిట్, ఒకటి ట్రిపుల్ డిజిట్ చెప్పారు. ఎన్ని రోజుల్లో? వారం రోజుల్లో. ఎలా అయింది? థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడైనా మనం దాన్ని కంట్రోల్ అయితే, ఆ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మనకు కనబడకుండా, వాళ్ళు కొంతమంది మరి కనబడకుండా పోతున్నారు, ఎక్కడో ఇదైపోతున్నారు, వాళ్ళు దాక్కుంటే, వాళ్ళు దాక్కోవడం వల్ల ఇంకా ఎంతమందికి వస్తున్నారు అనుకోండి, అది ఇప్పటికైనా సరే వాళ్ళు జాగ్రత్త బయటకు వచ్చి వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేసేటైతే ఈ 1-68 లెవెల్, లేకపోతే 1-128 ఉందే, ఆ 1-128 థర్డ్ చేసేది ఇక 4-4, 6-2 అలవిరికి వెళ్తుంది. కెన్ యూ ఇమాజిన్? అదే జరిగింది చైనాలో, అదే జరిగింది అమెరికాలో, అదే జరిగింది ఇటలీలో, అదే జరుగుతుంది మన ఇండియాలో కూడా. అంచేత విజ్ఞతతో నేను ఈ సందర్భంలో ఈ రీసెంట్ అప్డేట్స్లో ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా బాలక్షేమ దృష్ట్యా, వాళ్ళ ఫ్యామిలీ క్షేమ దృష్ట్యా, ఈ సమాజం క్షేమ దృష్ట్యా తప్పకుండా ఆరోగ్యాధికారులకి తెలియజేయాలి. ఇక వేగాన్ని కంట్రోల్ చేయడం ఎలా? మందుల వలన? నో, నో మెడిసిన్స్. ఏదో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం, సింప్టమాటిక్ అంటే కేవలం ఒక లక్షణ జ్వరం వచ్చే తారసిమాలు, ఇంకోటి ఒకటి సింప్టమాటిక్ తప్ప మందులు క్యూర్కి సరైన మందులు లేవు, అసలు మందులు లేవు క్యూర్కి. ఇక వ్యాక్సిన్ ఉందా? నో వ్యాక్సిన్. ఊరికే చెప్పేస్తారు వ్యాక్సిన్ వ్యాక్సిన్ అని,
ఆ వ్యాక్సిన్ మాత్రం లేదు. మరి మందులు లేవు, వ్యాక్సిన్ లేదు, అంతేత ఎలాగా? దీని ఒక్కటే ఇక మూడవ పాయింట్ ఏంటి, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తి జాగ్రత్త. దీన్నే ల్యాన్సెట్ ది ఆథెంటిక్ మెడికల్ మ్యాగజైన్ ఏం చెప్పినంటే, ఈ జబ్బుకి మందులు లేవు, వ్యాక్సిన్స్ లేవు, ఒకటే ఒకటి భారతదేశం చేస్తున్నటువంటి చక్కగా చేసే లాక్డౌన్ పర్ఫెక్ట్గా చేస్తే ఆ లాక్డౌన్. దీంట్లో లాక్డౌన్తో చెప్పి ఎంత అప్రిషియేట్ చేసిండే ల్యాన్సెట్. దీని చాలా పరిశ్రమ చైనాలోను, జర్మనీలోను, అమెరికాలోను, ఇటలీలోను, అటన్నిటిలో నుంచి కొన్ని వందల వందల పరిశోధన పేపర్ల మీద ల్యాన్సెట్ మ్యాగజైన్ ఏం చేసినట్టే, కేవలం వ్యాధిని అరికట్టగలిగేది కేవలం ఒకటి, చేతుల పరిశుభ్రత. చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం, సామాజిక దూరం, మనిషి మనిషికి మీటర్ దూరం, కనీసం మీటర్ దూరం. మాస్క్ ధరించాలి, సామ దూరం పాటించాలి, చేతులు శుభ్రం కడుక్కోవాలి. మనం చాలా విధంగా ఇవన్నీ ఇద్దరు చెప్పుకున్నాక డీటెయిల్గా అది ల్యాన్సెట్ మ్యాగజైన్ ఎంతో స్ట్రెస్, రీసెంట్గా మ్యాగజైన్లో ఎంతో స్ట్రెస్ చేసి మాస్కులు ధరించడం, దగ్గు తుమ్ములు చేయడం, మాస్కులు గురించుకుంటే ప్రత్యేకం చెప్పాల్సి అంటే, పూర్వకాలం మాస్కులు అనేది కేవలం ఇంట్లో ఉన్నప్పుడు కూడా దగ్గు తుమ్ములు వచ్చినట్టు మాస్కులు కట్టుకోండి, లేకపోతే అవసరం లేదు అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్, ఈ వారం 10 రోజుల కాన్సెప్ట్ అంటే, ఇంట్లో వాళ్ళకి ఎవరికి లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఉన్నా కట్టుకోండి. ఎందుకంటే ఏ సిమ్టమాటిక్ పర్సన్స్ ఉన్నారు, ఏ సిమ్టమాటిక్, మనం ఎట్లా బయటకు వెళ్తాం, ఇంట్లో కాదు కొద్ది ఎక్కడో ఒకసారి బయటకు వెళ్ళి కూరగాయల మార్కెట్కి వెళ్ళొస్తున్నాం, నిత్యావసర వస్తువుల కోసం రేషన్ దుకాణకి వెళ్ళొస్తున్నాం, కూరగాయల మార్కెట్కి వెళ్ళొస్తున్నాం, అక్కడ తెలియకుండా తగలబడుతుంది, తెలీదు, మనకేం బాధ లేదు, దగ్గు లేదు, తుమ్ము లేదు, ఏమీ లేదు. నాకు బాధ ఉండకపోవచ్చు, కానీ నేను నా ద్వారా నాకు తెలియకుండా నేను 2 వర్షం అంచేత ఈ వన్ వీక్లో వచ్చిన రీసెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎవరికి ఏ బాధ లేకపోయినా జ్వరం లేకపోతే తలనొప్పిలో చేయడం సరే మాస్క్ కట్టుకోండి, ప్రతి వాళ్ళు మాస్క్ కట్టుకోండి. ఇది రీసెంట్ ట్రెండ్, రీసెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, నో ఇంట్లో విదేశాలకు ఎవరు వచ్చినా లేదా మన ఢిల్లీలో జరిగే సమాచారాలు అంటే వెళ్ళినా ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు, వాళ్ళు తప్పకుండా క్వారంటైన్కి వెళ్ళాల్సిందే. రీసెంట్ ట్రెండ్ ఇది, రీసెంట్ కాన్సెప్ట్స్ ఇది, మన వాళ్ళు మనం చెప్పుకునే రీసెంట్ అప్డేట్స్. మనకు ఈ కాన్సెప్ట్స్లో మన అభిప్రాయాల్లో ఎంత మార్పు వచ్చింది, 10 రోజుల క్రితం విదేశాలు నడిచిన వాళ్ళు ఏ బాధ లేకపోతే ఇంట్లో కూర్చోండి, ఎక్కడ బయట తిరగండి, అంటే ఇల్లు దాటి బయట కలకండి, ఇంట్లో మాత్రం పిల్లలతో తెల్లతో మామూలుగా మీకు ఏ బాధ లేదు కనుక. ఇప్పుడు అలా కాదు, ఎవరు విదేశాలకు వచ్చిన వాళ్ళు కూడా క్వారంటైన్కి వెళ్ళి 14 రోజులు అవి ఉండాల్సిందే, 14 రోజులు క్వారంటైన్ ఉండాల్సిందే. అలాగే ఢిల్లీ వెళ్ళి వచ్చినవాడు 14 రోజులు క్వారంటైన్ ఉండాల్సిందే. ఏ సిమ్టమాటిక్ అంటే ఏ జబ్బు ఏ బాధ లేకపోయినా సరే అలా కట్టడి చేస్తేనే ఈ కరోనా వైరస్ని, కరోనా జబ్బుని మరి కట్టడి చేయగలుగుతాం అని చేత ఆ రంగా చేయాలి. అది క్వారంటైన్ గురించి తెలుసు. తర్వాత ఇక 2, ఇది కొత్తగా వచ్చిన జబ్బా, కొత్తగా వచ్చిన వైరసా, లేదా న్యూ వైరసా, కొత్తగా వచ్చింది జరుగు వచ్చింది సార్స్ వైరస్ అని మన 2012లో వచ్చింది. అయితే ఇది 2000 ఆ సార్స్ దాని గురించి మళ్ళీ చాలా చెప్పుకున్నాం. మన అది 4వ పాయింట్ అంటే కొత్తగా వచ్చింది కానీ, కొత్తగా వచ్చింది కానీ ఇది జెనెటికల్లీ సేమ్ కానీ దాని యొక్క డిసీజ్ ప్యాటర్న్ ఇది డిఫరెంట్. జెనెటిక్గా జీన్స్ ప్రకారం ఒకటే, ఇప్పుడు మనుషులందరూ జీన్స్ ప్రకారం ఒకటే ఎలా ఉంటారు, అందరికీ 23 పేర్స్ ఉంటాయి క్రోమోజోమ్స్, కానీ మనుషులు వేరు ఉంటారు కదా, జెనెటికల్లీ సేమ్ బట్ ది డిసీజ్ ప్యాటర్న్ ఇది డిఫరెంట్. అది కరపు సార్స్ అనేది 2012లో వచ్చినట్టుగానే కదా, ఈ వ్యాధి వస్తే కోలుకోవడం ఎంతకాలం, ఇది 5వ పాయింట్ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ నేను 20 అంశాలు చెప్తాను కదా, ఇప్పుడు 5 అంశాలు చెప్తాను. ఈ వ్యాధి వస్తే కోలుకోవడం ఎంతకాలం, సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు ఏర్పడ్డాక 2 వారాల్లో కోలుకుంటారు. ఈ వ్యాధి 2 వారాలు అంటే 14 డేస్. క్రిటికల్ కేర్ అంటే క్రిటికల్గా ఉండే క్రిటికల్ కేసు అయితే ఆ వ్యాధి లక్షణాలు వచ్చేసేసి వాడు ఆయాసం వచ్చేసింది, చాలా వీక్ అయిపోయాడు, సీరియస్కి వెళ్ళిపోయాడు, ఊపిరితిత్తులు పీల్చుకోలేకపోతున్నాడు, ఇలా అయినట్లయితే వాళ్ళు మాత్రం పూర్తిగా కోలుకోవడానికి 3 వారాల నుంచి 6 వారాలు పడుతుంది. డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన అఫీషియల్ నేమ్ అంటే కోవిడ్ 19,
కోవిడ్ డిసీజ్, కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్ 2019 అంటమాట. కోవిడ్ 19 అంటే కరోనా వైరస్ డిసీజ్ 2019, మన డిసెంబర్లో వచ్చాయి కదా, అంటే 2020లో 2019లో వచ్చాయి కనుక 19 పేరు పెట్టారన్నమాట. అదే ఇది ఏంటి పేరంటే ఎక్స్పర్ట్స్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఒకటి ఇచ్చింది అదే రోజుల్లో, వాళ్ళు ఇచ్చారంటే దీన్ని సార్స్ కరోనా వైరస్ 2 అని ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటే కొన్ని వ్యాధులకి కొన్ని ఉంటాయి, దాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించాలంటే దానికి కొన్ని కోడ్ నెంబర్లు ఉన్నట్లుగా, కోడ్ లాంగ్వేజ్ ఉన్నట్లుగా దీన్ని అఫీషియల్గా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అంటే కోవిడ్ 19 అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తే సార్స్ కరోనా వైరస్ 2 అని ఎక్స్పర్ట్స్ ఇన్వెస్టిగేషన్ కమిటీ వాళ్ళు దానికి ఆ పేరు ఇచ్చారు. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సివియర్ అసలు అక్యూట్ అంటేనే సివియర్, ఇంకా సివియర్ అన్నమాట, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2, దాన్ని సార్స్ కరోనా వైరస్ 2 అని ఇంతప్పుడు పెట్టారు. కానీ డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిన ఇద్దరు దాదాపు వీళ్ళిద్దరూ 11 ఫిబ్రవరి 2020లో ఇద్దరు ఒకటే దాదాపు ఒకటే డేట్న ఇద్దరు డిక్లేర్ చేశారు. అటు ఎక్స్పర్ట్స్ కమిటీ కానివ్వండి లేదా ప్రపంచ ఆరోగ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, వాళ్ళు డిక్లేర్ సేమ్ వర్డ్, వాళ్ళేమో కోవిడ్ 19 అంటే వీళ్ళేమో సార్స్ కరోనా వైరస్ 2 అని చేశారు. ఈ 11 ఫిబ్రవరి 2020లో అప్పుడు డిక్లేర్ చేశారన్నమాట. అయితే చైనా వాళ్ళు ఏం చేశారండి, దీన్ని చైనా వాళ్ళు దీన్ని హ్యూమన్ కరోనా వైరస్ 19 పెట్టారు వాళ్ళు, హెచ్ కరోనా వైరస్ 19. ఇవన్నీ అప్డేట్స్. ఇప్పుడు వాళ్ళు ఒకటి కోవిడ్ 19 అన్నా లేకపోతే సార్స్ కరోనా వైరస్ 2 అన్నా లేకపోతే హెచ్ కరోనా వైరస్ 19 అన్నా రెండు అన్నీ ఒక్కటే. ఈ దేర్ ఎనీ వ్యాక్సిన్, అందరూ అడుగుతున్నారు వ్యాక్సిన్ ఉందా వ్యాక్సిన్ ఉందా, నో. నువ్వే అసలు వ్యాక్సిన్ అనేది ముందు మాకు తెలిస్తే, ఇప్పుడు నో అని చెప్పిస్తాను ఒకటి లేదు, దాని మనకి ల్యాన్సెట్ మ్యాగజైన్ కూడా స్పష్టంగా చెప్పారు ల్యాన్స్ దీనికి వ్యాక్సిన్ ఎప్పట్లో రాదు, అంత వ్యాక్సిన్ అనేది తేలిక కాదు, ఇవాళ జబ్బు వచ్చింది రేపు వ్యాక్సిన్ ఇప్పుడు ఉండదు, దాని తయారు చాలా ప్రాసెస్. మామూలుగా వ్యాక్సిన్ గురించి రెండు మొక్కలు తెలుసుకుంటే రేపటి నుంచి వస్తుంది పేపర్లో ఎక్కడో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేసింది వ్యాక్సిన్ వచ్చేసింది వ్యాక్సిన్ వచ్చేసింది, అక్కడ చైనాలో వచ్చేసింది, వాడు మనకి ఇవ్వట్లేదు, వాడు కనిపెట్టేశాడు, వాడికి ఇచ్చేసి అందరూ రక్షించేసుకుంటున్నాడు, మనకి ఇవ్వట్లేదు అని ఇలాంటి సోషల్ మీడియాలో పనికిరాని రాతలనే ఉంటున్నాయి. ఎక్కడ రాలేదు, చైనాలో రాలేదు, జపాన్లో రాలేదు, అమెరికాలో రాలేదు, ఆస్ట్రేలియాలో రాలేదు, ఎక్కడ రాలేదు, రాదు కూడా వెంటనే, దానికి చాలా ప్రశ్న. కానీ సింపుల్గా వ్యాక్సిన్ గురించి రెండు మొక్కలు చెబుతాను మీకు అర్థం చేసుకుంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే మాటలు రాతలు అర్థమయ్యే తెలుస్తుంది. ఈ వ్యాక్సిన్ ఏంటంటే, వ్యాక్సిన్ అంటే ఏంటి, ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మన శరీరంలో కొన్ని యాంటీబాడీస్ అంటారు, అంటే మన రక్షణ కణాలు వాటిని యాంటీబాడీస్ అంటారు. ఒక వైరస్ని లేదా బ్యాక్టీరియా, మనం ఇప్పుడు ఈ వైరస్ గురించి మాట్లాడకుండా వైరస్ అనుకున్నాం, ఈ కరోనా వైరస్కి ఎందుకు కరోనా వైరస్ని ఎదుర్కొనేటువంటి యాంటీబాడీస్ మన శరీరంలో తయారై ఉండాలి. ఆ యాంటీబాడీస్ అది కొంతమందికి ఇప్పుడు లేదు, మనకు సహజంగానే రోగ నిరోధశక్తి అనేది పుట్టుకతో జీన్స్ ప్రకారం వస్తుంది, కొంతమంది పుట్టుకతోనే జీన్స్ ప్రకారం దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం, పుట్టుకతో వస్తుంది. ఇక రెండోది యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే మనకు ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధికి నిదానంగా మన శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి, తయారయ్యి ఆ వ్యాధిని ఇక మళ్ళీ మళ్ళీ ఆ వ్యాధి వస్తే ఆ వ్యాధికి మళ్ళీ ఎదుర్కొంటాయి, వ్యాధి యాక్టివ్ ఇమ్యూనిటీ. ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ ఏం చేస్తామంటే, మనం మామూలుగా ఈ వ్యాక్సిన్స్ ఇదే, ఇక్కడ వ్యాక్సిన్ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఈ వైరస్ని ఏది ఉన్న కరోనా వైరస్ ఉంది, ఈ వైరస్ని ఏం చేస్తారంటే వాటి ఇన్యాక్టివేట్ చేసేస్తారు, వాటిని అది శరీరంలో పెట్టినా సరే అవి ఒకటికి నాలుగు తరగవు, వ్యాధిని లక్ష్య వ్యాధిని కలిగించవు. ఈ వ్యాక్సిన్లు ఏం చేస్తారంటే వాటి ఇన్యాక్టివ్ అంటే చైతన్యరహితము చేసి మన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా మనకి ఎక్కిస్తారు.
ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనకి రోగ దృశక్తి రావాలంటే ఈ కరోనా వైరస్ని మన శరీరంలో ఎక్కిస్తే కొద్ది మోతాదులు ఎక్కింది. అదే దారిని ఎక్కించకూడదు, ఇన్యాక్టివేట్ చైతన్య ఎక్కిస్తే వాటికి మన శరీరంలో ఇమ్యూనిటీ మెకానిజం రోగ నిరోధక కణాలు తయారు అవుతాయి. ఆ రంగా బయట నుంచి ఒకవేళ వస్తుంటే ఇవి ఎదుర్కొంటాయి. అది యాక్టివ్ ఇమ్యూనైజేషన్ అంటారు. ఇప్పుడు ఇప్పుడున్న శరీర ప్రకారంగా ఇప్పుడు ఆ రంగం జరగదు. అప్పుడు అన్ని వైరస్ అంత ఇన్యాక్టివేట్ చేసేయడం, వాటిని చంపేయడం, లేదా వాటి కూర మార్చేయడం, ఆ చేసే ఇప్పుడు ఇంత జరగదు. ఇంతవరకు జరగదు, తేలిక కాదు తీయడం. అంచేత ఆ రంగం వ్యాక్సిన్ లేదు. అంచేత వైరస్ ఎక్కించుకోవడం, లేకపోతే వాటి విష పదార్థాలకి కొద్ది మోతాలు ఎక్కించడం, అంత విషయాన్ని కొద్ది ఎక్కించడం అన్నమాట. ఎక్కిస్తే ఇది అది ఇప్పటికీ జరిగేది కాదని జరగదు. దానికి ఎన్నో ట్రయల్స్ ఉంటాయి, ఆ ట్రయల్స్ అని అయ్యాకే జరుగుతుంది. ఇక మూడోది పద్ధతి ఏంటంటే పాసివ్ ఇమ్యూనైజేషన్ అంట. కరోనా వైరస్ డిసీజ్ వచ్చింది, కరోనా వైరస్ డిసీజ్ వస్తే శరీరంలో దానికి యాంటీబడి తయారవుతాయి కొంతమందికి. కొంతమంది తక్కువ మోతాదులోనే మన గురించి కరోనా వైరస్ డిసీజ్ 80% మందికి వ్యాధి తీవ్రత అవ్వట్లేదు. వ్యాధి తీవ్రంగా ఉంటలా ఏ వాళ్ళు ఏ సిమ్టమేటిక్ ఉన్నారు, వ్యాధి క్రిములు ఉన్నాయి కానీ వారికి వ్యాధి ఏమాత్రం లక్షణాలు చూపించట్లా, ఏ సిమ్టమేటిక్ రోగ లక్షణాలు డెవలప్ కావట్లేదు వాళ్ళలో, జలుబు ఉండలేదు, దగ్గు ఉండలేదు, తుమ్ములు ఉండలేదు, ఏది ఉండలా, ఏ సిమ్టమేటిక్ కానీ వాళ్ళలో యాంటీబాడీస్ తయారవుతాయి. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ తీసుకుని గామా గ్లోబులస్ అంటాం, ఈ గామా గ్లోబులస్ ఎక్కిద పాసివ్ ఇమ్యూనైజేషన్ అంటారు. దాన్ని పాసివ్ అంటే ఇది కొద్ది వారాల పాటు శరీరంలో ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ సక్సెస్ అవ్వాలి. అది ప్రస్తుతం చేసేది ఏంటంటే ఎవరికైతే కరోనా వైరస్ డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళ రక్తంలోంచి ఈ యాంటీబాడీస్ తీసుకుని వాళ్ళకి యాంటీబడీ తయారయ్యే వాళ్ళకి ఆ తయారీ ఎంత క్వాంటిటీ తయారో తెలియదు, వాటిని తీసుకుని ఇప్పుడు ఎవరికైతే వచ్చిందో వ్యాధి వచ్చిందో వాళ్ళకి ఈ సైన్యాన్ని పంపించాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు దగ్గర ఉన్న సైన్యాన్ని, మనకి ఎక్కడైనా ఉండే ఒక స్టేట్ ఉందనుకోండి, అక్కడ అల్లకల్లోలం ఉందనుకోండి, ఉంటే మనం ఏం చేస్తాం, ఆర్మీని పిలిపించుకుంటాం. ఈ ఆర్మీ వచ్చి ఏం చేస్తుంది, ఈ అల్లకల్లోలనే అడుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, ఉండదు ఆర్మీ ఎప్పుడూ ఉండదు. ఆ రంగానే కరోనా వైరస్ డిసీజ్ వచ్చి మన చాలా నాశనం చేసేస్తారు కనుక ఇక దాన్ని చేయడం కోసమని ఈ ఇతర సీరియల్ ఇంకో సీరియల్లో తీసుకుని దాన్ని బాగా రకరకాలుగా మా ట్రీట్ చేసి అప్పుడు వీళ్ళకి ఎక్కిస్తే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి చచ్చిపోతున్న మనుషులు ఉన్నారే వాళ్ళకి పాసివ్ ఇమ్యూనైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. మనం చేయగలిగితే అది ఆ పాసివ్ ఇమ్యూనైజేషన్ జరుగుతుందా అని నేను చాలా స్పృశ్చారు కాదు, అంత తేలిక కాదు. అంతేగాని ఒక కరోనా వైరస్ తీసి వచ్చేవాడు రక్తం తీసేసుకుని ఆ డ్రైవర్ తీసిన దాన్ని యాంటీ లాగేసి ఎక్కించేస్తే ఇక్కడ దాంతో రియాక్షన్ వచ్చేసి చచ్చిపోతాడు వాడు. ఒక రక్తం కూడా సేమ్ గ్రూప్ అది కూడా కుదిరిన కుదరదు కదా, దీనికి ఎన్నో టెస్ట్లు ఉంటాయి. కానీ జనరల్గా ఈ పాస్ ఇమ్యూనేషన్ ఏం చేస్తారంటే మనుషుల్ని చేసే చాలా తక్కువ, జంతువులు గుర్రాలకి వాడికి ఎక్కించి వాడి సీరం తీసుకుని వాటి శుద్ధి చేస్తారు, లేదా డిఎన్ఏ ద్వారా చేస్తారు. ఆర్ఎన్ఏ డిఎన్ఏ తీసుకుని డిఎన్ఏ ద్వారా ఇదంత పెద్ద ప్రాసెస్ అండి. అంటే పాసివ్ ఇమ్యూనేషన్ లేదా గామా గ్లోబులిన్ అంటారు. ఈ గామా గ్లోబులిన్ కూడా ఇప్పుడు జరిగాయి. అంచేత ఈ మీడియాలో, సోషల్ మీడియాలో కానీ లేదా దినపత్రిలో కానీ అదిగో వ్యాక్సిన్ వచ్చింది, 2 రోజులు వచ్చేస్తుంది, ఇవన్నీ ఒట్టి మాటలు. ల్యాన్సెట్ చాలా స్పష్టంగా, ల్యాన్సెట్ చెప్పాం కదా, మెడికల్ ఆథెంటిక్ మెడికల్ మ్యాగజైన్, వాళ్ళు వేడిగా దానికి ఆథెంటిసిటీ ఉంది, వాళ్ళు చెప్పారు ఇవన్నీ నమ్మకండి, జరిగేది కాదు, దానికి ఏదో ప్రాసెస్ ఉంది, అది తేలిగ్గా మార్కెట్లో రాదు, కనీసం 1 సంవత్సరం పడుతుంది అని. అంచేత రీసెంట్ అప్డేట్స్లో మీకు ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అంచేత ఇక ఏం చేయాలి ఇప్పుడు, అందుకనే రిస్క్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అనుకున్నాం. ఎవరికి, వయసు మళ్ళిన ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, టీవీ ఉన్న వాళ్ళకి, ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి, అంటే అనారోగ్యం ఉన్న వాళ్ళకి, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, లేకపోతే బీపీ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ఆ మనుషులు రోజు తక్కువ ఉంది కనుక సీరియస్ అవుతుంది. అంటే వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి, వాళ్ళ ఇంట్లో బయటికి పోయినవ్వకండి, తక్కిన వాళ్ళ కలర్ ఇవ్వకండి. ల్యాన్సెట్ పేపర్ దాని గురించి చాలా స్పష్టంగా జరిగింది రీసెంట్ అప్డేట్స్. ఇంకోటిగా మనం ఏం తీసుకోవాలి జాగ్రత్తలు, ఆ ల్యాన్సెట్ పేపర్లో ది మెడికల్ ఆథెంటిక్ మెడికల్ మ్యాగజైన్ ఏం చెప్పారంటే ఈ క్రిములు గాల్లో ఉండవు, దగ్గిన తుమ్మిన డైరెక్ట్ కాదు, తర్వాత ఎక్కిపోతాయి, కిందకి పడిపోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయి, నేల పడిపోతాయి. ఇప్పుడు ఎవరైనా కరోనా వైరస్ వాడు ఇక్కడ ఉన్నాడు, దగ్గాడు తుమ్మాడు, ఆ దూరం వాడు రాకపోవద్దు.
అవి అవుతాయి పరిగిపడతాయి. పడితే మన భారతదేశంలో ఒక అలవాట్లు ఉంది, ఒక మన కొన్ని మతాచారాలు ఉన్నాయి, సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. ఎక్కడ వైరస్ నేల మీద ఉన్నాయి, తలకాయ కింద పెట్టేస్తారు, పెడితే ఏంది మన నోటికి ముక్కుకి అంటుకుంది, అంటే సాష్టాంగ ప్రణామాలు చేయొద్దు. ఇంకేముంది, కాళ్ళకి దండాలు పెడతారు, తీసుకెళ్ళి చేతులు తీసి కాళ్ళు టచ్ చేస్తారు. మన నడిచింది అక్కడ కాళ్ళు, చెప్పులు వేసి నడిచి సరే చెప్పులకి కాళ్ళకి ఏముంది అంటుకుంటాయి, పాదాలు అంటుకుంటాయి కదా, అది టచ్ చేయకండి. అంచేత సాష్టాంగ ప్రణామాలు, పాదాలు టచ్ చేయడాలు వద్దు. మీకు ఎంత గురువులైనా ఎంత స్వామీజీలైనా ముట్టుకోవద్దు. అలాగే కొన్ని మతస్థులు ఏం చేస్తారు, కింద పడి ఇలా పెట్టి తలకాయ మొత్తకి తను ఆని చేస్తారు, నేలకి నేలకి ఆని చేసి వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తారు, మొత్తం కూర్చుంటారు, కూర్చొని తలకాయ తీసి నేలకి ఆని చేస్తారు, లేదా గట్టిగా కౌగులించుకుంటారు. ఇప్పుడు చూసాం ఢిల్లీ ఆహారం, ఆ కౌగులించడం వల్లనూ తలకాయ నేల మీద ఆనించబట్టే అంత వచ్చేసింది. మన వాళ్ళు అని చెప్పుకోవచ్చు ఏంటి, రీసెంట్ అప్డేట్స్ కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 12 పాయింట్లు అయ్యాయి. ఈ రీసెంట్ అప్డేట్స్ ఏంటి, రంగా ఏంటి వచ్చే కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ, ఎందుకంటే ఈ వ్యాధిని మనం ఎలాగా కంట్రోల్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ కరోనా రావచ్చా, వస్తే ఎంత సీరియస్గా ఉంటుందా, రావచ్చు వైరల్ డిసీజ్ ఒక్కోసారి ఒకే వ్యాధి 3 రోజులు 2 సంవత్సరాలసారి 4 సంవత్సరాలు వస్తుంటుంది పీరియాడికల్గా, వస్తే రావచ్చు. కానీ ఈసారి మాత్రం వస్తే ఇంత సీరియస్గా ఉండదు, ఇంకా ల్యాన్సెట్ ఉంటుంది. ఈసారి వస్తే మాత్రం సీరియస్గా ఉండదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ మనందరికీ అందరం కొద్ది కొద్దిగా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాం, తెలియకుండా ఎక్స్పోజ్ అయిపోయినాం. మనలో తెలియకుండా ఎక్స్పోజ్ అయ్యి మనలో యాంటీబాడీస్ తయారైపోయి ఉంటాయి, ఈ యాంటీబడీ తయారయ్యే కల్లా ఇవి మనని ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకనే మొట్టమొదటిసారి వచ్చిన స్వైన్ ఫ్లూ, రెండోసారి స్వైన్ ఫ్లూ ఏమవాలా, మొదటిసారి ఏమోలా, రెండోసారి తెలియదు. మొదటిసారి వచ్చిన రెండోసారి వచ్చే కల్లా దాని తీవ్రత తెలియదు, ఎందుకని ఆల్రెడీ వి ఎక్వైర్డ్ ది ఇమ్యూనిటీ. అంచేత రెండోసారి వచ్చినా ఇలా ఉండే భయపడే అవసరం. అంచేత ఇప్పుడు ఫ్లూ జ్వరాలు కానీ, ఇప్పుడు ఫ్లూ జ్వరాలు ఉన్నాయి, వచ్చే మొట్టమొదటిలో పూర్వకాలం ఫ్లూ జ్వరం వస్తే అనేక మంది చచ్చిపోయారు. ఇప్పుడు చావట్లేదు ఎవడం, ఫ్లూ జ్వరం వస్తే 4 రోజులు 20 రోజులు కట్టబడితే మామూలైపోతాయి. కారణం ఈ డెవలప్డ్ యాంటీబాడీస్. ఇక కరోనా వైరస్ ఇక ల్యాన్సెట్ ఎంత స్పష్టంగా దాంట్లో చేసినట్టే, విదేశాల నుంచి వచ్చే వాళ్ళని కట్టడి చేయండి ఒకటి, రెండోది ఏం చేసింది ల్యాన్సెట్ మ్యాగజైన్ ఆథెంటిక్ మెడికల్ మ్యాగజైన్, ఎక్కడ మాస్ గ్యాదరింగ్స్ వద్దు, ఉండడానికి వీలు లేదు, కంట్రోల్ మాస్ గ్యాదరింగ్, ఎక్కడ జనాలు గుమ్మికొని సమాసాలు జరపడం కానీ ప్రార్థన చేయడం కానీ ఏ రిలీజియస్ ప్రార్థనలు కానీ జరగడానికి వీల్లేదు, కంట్రోల్ ఆల్ని ఇప్పుడు కాదు కొంతకాలం దాకా కంట్రోల్ చేశారని చెప్పారు, అవన్నీ లేకుండా ఉండాలని. అలాగే మాస్కుల గురించి, ఈ మాస్కులు తీసుకునేటైతే మనకి ఇక చాలామంది ఊరు కట్టే మన జనరల్గా ఒక మాస్క్ ఉంటుంది, అది డాక్టర్లే ఆపరేషన్ ఏమైనా కట్టుకుంటాం, కానీ ఎంతసేపు కడితే ఆపరేషన్ గంట 2 గంటలు 3 గంటలు తీసి పక్కన పారేస్తాం, అవి సర్జికల్ మాస్క్ అంటారు, అది రీయూజ్. ఇప్పుడు రోడ్ మీద వెళ్తే సర్జికల్ మాస్కులు ప్రతి ఒక్క పక్కన ఉంటాయి, అదే కట్టుకున్నారు రోజులు కాదు నా సర్జికల్ మాస్క్. డాక్టర్లు ఏదైతే ఆపరేషన్లో కట్టుకుంటారో కేవలం టూ అవర్స్ త్రీ అవర్స్ అంతే, దాని లైఫ్ అయిపోయింది బయట పరిగాలి, లేకపోతే అదే కట్టుకుంటే దాని మీద పడిన వైరస్ బ్యాక్టీరియా మళ్ళీ మరి లేని జబ్బు తెచ్చిపెడుతుంది. అంచేత వాషబుల్ మాస్క్ గొడ్డని మన ఇంట్లో ఉండి అది చక్కగా క్లాత్ కాదండి, కొంచెం థిక్గా ఉండే థిక్గా ఉన్న క్లాత్ని ఇలాగ కట్టుకోండి. మన ఇంట్లోనే ఎవరు కొన్ని బయటకు వెళ్ళి తినే ఒక 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు కొనొద్దు, ఇంట్లో గొడ్డలు కొద్దిగా థిక్గా ఒక ప్యాంట్ క్లాత్ కానీ షర్ట్ క్లాత్ కానీ అది తీసుకుని కట్టుకోండి. 50 రూపాయలు పెట్టి వాళ్ళు కుట్టున్నారు, ఎవరు కొనొద్దు. మన ఇంట్లో మనకి ఎన్నో ప్యాంట్లు పాత ప్యాంట్లు ఉంటాయి, ఉడకబెట్టేసేసి అది కట్ చేసి ఇలా ఇంటికి కట్టుకోండి, ఎవరిని అడగవసరంలా, ఇంట్లో మన ఇంట్లోనే చేసుకోండి, కుట్టుకోండి. మిషన్ ఉండవచ్చు మళ్ళా చేతితో కొట్టుకోండి, సూది దారం లేని ఇల్లు ఉంటుందా, సూది దారం కూడా లేని ఇల్లు ఉంటే కాసేపోవచ్చండి, లేదా స్టాప్లర్ వేసుకోండి అది కూడా లేదంటారా, ఇంకో ఇంటికి పోయి పక్కింటి వాళ్ళు వెళ్ళి జాగ్రత్త దూరంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ ఆ స్టాబ్లిష్ కొట్టుకుని కొట్టుకోండి అంతే, అందుకే అంతటికి ఇది వెళ్ళలేదు. ఇదంతా వాషబుల్ మాస్కులు మాత్రమే వాడండి, వాషబుల్ మాత్రమే. ఈ N95 మాస్కులు కూడా మామూలుగా ఇంతవరకు ఈ రోజు మనదాకా ఉన్న N95 మాస్కులు అన్నీ కూడా రీయూజ్ చేసేవి కాదు, తిరిగి ఉపయోగించేవి కాదు, కేవలం 12 గంటలు వాడే. కానీ N95 మాస్కులని యూనివర్సిటీ మెడికల్ సెంటర్
వాళ్ళు తయారు చేశారు, అది మాత్రం రీయూస్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. వాళ్ళు దాదాపు 100 times కూడా రీయూస్ చేయొచ్చు అని రాశారు వాళ్ళు, అది వాడచ్చు. వాళ్ళు రూపొందించింది. ఇంకా ఎలాగ మనం చేయాలి, కొంతమంది వచ్చి ఇళ్లలో పర్వాలేదు అని చెప్పేసి మనకు ఇండియా లాంటి దాంట్లో ఈ ఐసోలేషన్ సెంటర్స్ తగినంత లేవు, పెట్టుకోలేదు, బెడ్ సరిపోట్లా. అదే మనకి ఇటలీలో అక్కడ చేయట్లేదు, వాళ్ళు చేస్తే కొద్దిగా బాగున్నా అంటే ఇంటికి పంపించేస్తారు. ఇంటికి పంపించేస్తే అక్కడ ఏంటి అంటే హోమ్ క్వారంటైన్ అని చెప్పి పంపిస్తారు. అక్కడ గదిలో ఉండాలి, కిటికీ తరపున తెచ్చి ఉండాలి, గాలి వెళ్తూ రావాలి, వాడు ఒక్కడే ఉండాలి. ఇక ముట్టుకోకుండా, వాళ్ళు ముట్టుకోకుండా 14 రోజులు ఆ ఇంట్లో వారికి అన్నం నీళ్లు అన్నీ సప్లై చేయాలి, ఎవరు ముట్టుకోకూడదు. ఒకవేళగే డాక్టర్తో డాక్టర్ చూసేట్లుగా ఉండాలి, హెల్త్ వర్కర్స్ చూసేట్లు ఉండాలి. ఆ రకమైన ఫెసిలిటీ లేకపోతే ఇంట్లో ఉండొద్దు, హోమ్ క్వారంటైన్ పనికి రాదు. అది స్పష్టంగా ల్యాన్సెట్ చెప్పింది, ఆ ఎసెన్షియల్ మెడికల్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటేనే హోమ్ క్వారంటైన్, డాక్టర్ సూపర్విజన్ ఉంటేనే హోమ్ క్వారంటైన్, మెడికల్ హెల్త్ వర్కర్స్ వచ్చి ఉంటేనే హోమ్ క్వారంటైన్, గాలి వెళ్తూ ఉంటేనే హోమ్ క్వారంటైన్, వాళ్ళు ఎవరు ముట్టుకోకుండా క్వారంటైన్, ఆ గదిలోంచి బయట రాకుండానే హోమ్ క్వారంటైన్, లేకపోతే ఐసోలేషన్ సెంటర్. అలా ఉంటేనే ఈ వ్యాధిని మనం అరికట్టగలమని ఈ ల్యాన్సెట్ స్పష్టంగా, ఇవన్నీ రీసెంట్ అప్డేట్స్. నేను అందరికీ వ్యాధి ఒకటేలాగా ఉంటుందా? అందరికీ వ్యాధి ఒకటేలాగా ఉండదు. ఎందుకంటే కారణం ఏంటి, మళ్ళీ ఇమ్యూనిటీ వల్ల. వయసులో మంచి వయసు చక్కని వయసులో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి. అలాగే పిల్లలకి, వృద్ధులకి, అలాగే గర్భిణీలకి, ఇతర జబ్బులు వాళ్ళకి మాత్రం వాళ్ళ లక్షణం ఉంటాయి. దీన్ని 3 రకాలుగా మనం, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఏ దశలో ఉంటారు అని చెప్పడం కోసం, మైల్డ్ టు మోడరేట్ ఇల్నెస్ అనేది కరోనా వైరస్ వల్ల, అంటే కోవిడ్ 19 అని, మైల్డ్ టు మోడరేట్ ఇల్నెస్ అనేది దాంట్లో వాళ్ళు తిరుగుతూ నడుస్తుంటారు, మామూలుగా మాట్లాడుతుంటారు, మామూలుగా ఉంటారు, ఏ బాధ లేకుండా శుభ్రంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ మందు అవసరం, కొద్ది జ్వరం ఉంటే పారాసిమాల్ అంతే. వాళ్ళు ఎంతమంది ఉంటారు, 80% పీపుల్, 80% మందికి ఏ మందు అవసరం, కేవలం ధర ఉంటే కాస్త పారాసిటమాల్ బెల్లేసుకోవడం, దూరంగా 14 రోజులు క్వారంటైన్ వాళ్ళ కేవలం దాన్ని ఏమంటారు, స్టేజ్ వన్ ఐసోలేషన్. ఇంక స్టేజ్ టూ క్వారంటైన్ అంటే వాళ్ళకి కొద్దిపాటి ఇల్నెస్ ఉంటుంది, వీళ్ళు దే నీడ్ ఎసెన్షియల్ సర్వీసెస్, డాక్టర్ చూడాలి, మందులు ఇవ్వాలి, అది దాని స్టేజ్ 2. ఏ లక్షణాలు లేకుండా ఏ సిప్ను బెడగ్గా ఉన్నవాడేమో స్టేజ్ 1. స్టేజ్ 2 డాక్టర్ మందులు ఇవ్వాలి, డాక్టర్ చూడాలి, డాక్టర్ పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళు ఎంతమంది ఉంటారంటే వాళ్ళకి అవసరం, వీళ్ళకి ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వస్తుంటుంది, అంటే కొద్దిపడి ఆయాసం ఉంటుంది, ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు 15% ఉంటారు. మన కరోనా వైరస్ సోకిన వాళ్ళు 100 మంది ఉంటే 100 మందిలో 80 మందికి ఏ బాధ ఉండదు, పారాసిమాల్ ఇస్తే సరిపోతుంది. 15% మాత్రం వాళ్ళకి మందులు ఇవ్వాలి, అవసరం అయితే ఆక్సిజన్ కూడా పెట్టాలి, 15%. ఇక 5% ఉంటారు, వాళ్ళకి ఎసెన్షియల్ కేర్ కావాలి, మెడిసిన్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్ కావాలి, వెంటిలేటర్ కూడా పెట్టాలి. 5% ఉంటారు వీళ్ళలోనే, 5లో 3 4 సెలవుచ్చుకుంటారు మరణించి, 5లో 2 3 వెళ్ళిపోతారు. ఊడిపోయి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా, మనం విలేజ్ వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే. ఈ 100 మందిలో 5 సీరియస్ అనుకున్నాం కదా, ఈ 5లో 3 4 వెళ్ళిపోయేది వాళ్ళు. వీళ్ళంటికి అంతేత వెంటిలేటర్ 100కి 5కి వెంటిలేటర్ అవసరం వస్తుంది. ఇది కాకుండా మామూలు వెంటిలేటర్ ఏం చేస్తామంటే, వెంటిలేటర్ అంటే ఎందుకు వెంటిలేటర్ అవసరం వస్తుంది, న్యూమోనియా వచ్చేసింది, వాళ్ళకి ఊపిరితిత్తులు ఇలా ముడుచుకోవడం జాపడం, ముడుచుకోవడం సాగడం, ముడుచుకోవడం విస్పారడం అనేది ఉండదు. ఇన్హలేషన్ ఎక్స్పిరేషన్ అనేవి ప్రాసెస్ చాలా కష్టం. ఈ వెంటిలేటర్ బ్లాక్ పెడితే నోటి నుంచి గొట్టేసేసి, నోటి గొట్టేసి ఊపిరితిత్తులకి ఆ గాలి గొట్ట వెళ్ళిపోతాయి, అవి బయట నుంచి పంపు ఇలా నొక్కుతుంటుంది వదులుతుంటుంది. ఆ రంగా లంగ్ ముడుచుకోవడం దాపడం కెపాసిటీ లేదు. ఆ రంగా 18 సార్లు ఆ వెంటిలేటర్ ఇలా నొక్కి వాళ్ళ లంగ్ గాలి పంప్ చేస్తుంటుంది, అది మామూలుగా మెకానికల్ వెంటిలేషన్ అంటారు. ఇది కాకుండా ఇంకో ప్రాసెస్, ఇంకా లంగ్స్ బాగడమే చెప్పి
అసలు లంగ్స్లో కుడుతుంటే విప్పట్లా, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయి మొత్తం నీరే, నిమోనియా కంప్లీట్గా ఆల్ వాల్వలే ఫిల్డ్ విత్ వాటర్. ఏం చేస్తాం? యాలవే మొత్తం నిమోనియాతో మంచుగడ్డ అయిపోయాయి. అలాంటి కుదరలో ఇంక అలాంటి కేసులు ఏంటంటే ఇంక లంగ్స్ని పక్కన పెట్టించాం. లంగ్స్ ఆర్ ఫెయిల్డ్, ఇప్పుడు చనిపోతున్నా అక్కడే, లంగ్స్ ఫెయిల్ అయిపోయి ఇంకా నా నా నాట్ అట్ ఆల్ రెస్పాండింగ్ టు వెంటిలేషన్, వెంటిలేటర్కి పనిచేయట్లా. అలాంటి చోట్ల ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబరేన్ ఆక్సిజనేటర్స్ ECMO అంటారు. ఎక్స్ట్రా కార్పోరల్ మెంబరేన్ ఆక్సిజనేటర్స్ అనేది ECMO. ఇదేం చేస్తారంటే ఈ ప్రాసెస్ అంటే బెయిన్స్ మన శరీరంలో సిరలు ధమనం రకాలు రకాలు ఉంటాయి. సిరలు అంటే చిరునక్కు తీసుకెళ్ళేది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది నాటి యొక్క ఆక్సిజన్, ఆక్సిజన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ సంబంధించి ఉంటుంది. అలాంటి అది తీసుకుని బయట బ్లడ్ తీసుకున్నాం, వేని పెట్టేస్తాం, వేని పెట్టేస్తే ఈ బ్లడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వచ్చేస్తే బయట వేరే ఒక దాంట్లో ఒక లంగ్ లాగానే ఈ లంగ్స్లో అయిన బయట లంగ్ ఉంటుంది. ఆ లంగ్లో ఈ బ్లడ్లోంచి కార్బన్ డై తీసేసుకుని బొగ్గుబులు సైజ్ తీసుకుని ప్రాణవాయువు ఎక్కిస్తుంది. లంగ్స్ చేసే పని అవుట్ సైడ్ లంగ్స్ చేస్తాయి. అవుట్ సైడ్ లంగ్ తీసుకుని ఆక్సిజన్ ఇంజెక్షన్ అప్పుడు తీసి ఇది డైరెక్ట్గా ధమన్లోకి ఆర్టరీస్ అంటాం, అది డైరెక్ట్ మళ్ళీ ఒక కనెక్షన్. ఇదేమో తీసుకుంటుంది, ఇక్కడేమో పెడుతుంది, ఇదేమో బ్లడ్ తీసుకుని బయటేస్తుంది, కార్బన్ తీసేస్తుంది, తీసి ఆక్సిజన్ ఎక్కించేసి ప్రాణం ఎక్కించేసి ఆ బ్లడ్ తీసుకొచ్చి ఇంకో వేరే ఆర్టరీలో పెడతాం. దీన్ని ఎక్స్ట్రా కార్పోరల్ మెంబరేన్ ఆక్సిజనేటర్స్ అంట, ఆక్సిజనేషన్ ఈ ప్రాసెస్. అంటే ఈ రంగా లేటెస్ట్ అప్డేట్స్లో మనం ఈ కరోనా వైరస్ పోరాడే విషయంలో ఏం జరుగుతోంది, మనం రీసెంట్ ఇప్పుడు మనం ఇవాళ ఇదంతా కూడా లేటెస్ట్ వాటి గోయింగ్ ఆన్ ఈయన కరోనా వైరస్ ట్రీట్మెంట్ ఊరికే ఏదో చేశారు ఏదో అంటారు. డాక్టర్స్ వస్తున్నారండి, తెగించి ప్రాణాలు తెగించి డాక్టర్లు చేస్తున్నారండి, ప్రతి డాక్టర్లు నర్సులు డాక్టర్లు అలాగే రోడ్డు మీద పారిశుద్ధ్యం వాళ్ళు ఈ రోడ్డు మీద అంతా దగ్గినా తుమ్మినా ఉమ్మినా అదంతా తుడిచి రోడ్డు మీద పారిశుద్ధ్యం చేసేవాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు నిజంగా ఎంత రిస్క్ తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పేది, పారిశుద్ధ్య కార్మికులు మాలో ఉన్నారా నిజంగా వాళ్ళు చేసే రిస్క్ ఇంతదా కదా వాళ్ళు. ఈ వైరస్ అంతా నిర్మూలించి బీజం పొడికొట్టి చేస్తుంది వాళ్ళు ఇంత కదా. డాక్టర్లు ఏ తక్కువ, నర్సులు మన తక్కువ, ప్రాణాలు తెగించుతున్నారు వాళ్ళు. ఏ వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి ప్రేమలు ఉంటాయి, ఎందుకు చేస్తున్నారు ఈ సమాజం కోసం వాళ్ళ ప్రాణాలు. అయితే ఇంకా కొన్ని చోట్ల గాంధీ హాస్పిటల్లోను లేకపోతే ఏమో ఇండోర్లోను అక్కడ నర్సుల్ని డాక్టర్లు కొడతారా, ఈ మనుషులాంటి వీళ్ళు ఎంత ప్రాణాలు చేస్తున్నారు అండి. ఈ స్ట్రాంగ్ కండెమ్ చేస్తున్నాయి, ఇలా చేయడం వీళ్ళు ప్రతి ఒక్క అక్కడ వచ్చి అక్కడ అడుగు పెట్టారంటేనే, ఐసీయూలో అడుగు పెట్టారంటేనే డాక్టర్ కానీ నర్సు కానీ వాళ్ళంతా ఆరోగ్య సిబ్బంది టోటల్గా వాడు తెగించి వస్తున్నారు, ప్రాణాలు తెగించి వచ్చారు, ప్రాణాలకి తెగించి వచ్చారు గుర్తించండి. అంత ఇదిగా దొరుకుతుంది ఇవన్నీ, అంత గొప్పగా దొరుకుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు, అందుకనే మన జనతా కర్ఫ్యూ కూడా అందుకే ఈ డాక్టర్లకి నర్సులకి పారిశ్రామిక పోలీసు వాళ్ళందరికీ చప్పటి కొట్టమని చెప్పింది. ఎందుకంటే కనీసం మీరు ఒక గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారని. రేపు ఐదో తారీఖున మరి అందరికీ సాయంత్రం రాత్రి తొమ్మిదికి లైట్లు నడిపి జ్యోతులు వెలిగించండి అంటే అర్థం ఏంటి, ఈ కరోనా అంధకారాన్ని బయట పంపించిన సంఘటీకృతం అవ్వమని చెప్పడం కోసం అంతే. దీనికి విపరీత అర్థాలు తీసి మాట్లాడతారు. మనలో అందరు మాస్ మొత్తం అందరు జనం అంతా కూడా సంఘటీకృతంగా నేను కరోనా వైరస్ పారదొలుతాను, దాన్ని తగ్గట్టుగా తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్పడం కోసం ఆయన చేసినట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసింది. ఆ సంఘటీకృతం కావాలి కానీ దీనికి ఈకలాగి తోకల్లాగి దానికి లేవన మోటివేషన్, సోషల్ మూవ్మెంట్ మోటివేషన్, అది దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అందరం కలిసికట్టుగా చేయాలి, ఏదైనా సరే ఇది ఒకటి చేసేది కాదు, కలిసికట్టుగా చేయాల్సింది. అలాగే చేయాలి. ఇక డ్రగ్స్ అంటారా ఏది కరెక్ట్గా లేవు, కానీ కొన్ని కేసులో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతున్నాం, అలాగే ఏసీ ఇన్హిబిటర్. ఏసీ ఇన్హిబిటర్స్ అంటే ఏంటంటే యాంజియోటెన్సిన్ కన్వర్షన్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటే బీపీలు వాడతాం అండి, బీపీ తగ్గడానికి వాడతాం. అలాగే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ ARB డ్రగ్స్ అంటాం, ఈ రెండు కూడా బీపీ వాడతాం. అవి కూడా ట్రై చేస్తారు, ఇంతవరకు సక్సెస్ అవ్వలేదండి, ట్రై చేస్తున్నారు. అంచేత క్లోరోక్విన్ రెండు కూడా పెద్ద సక్సెస్ అయింది లేదు. అలాగే ఎజిత్రోమైసిన్,
లంగ్లో నిమోనియా రాకుండా ఉండడం కోసం అని చేస్తారు. క్లోరక్విన్ కూడా కొంత నిమోనియా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎయిడ్స్ వాడేటువంటి లోప్రావిర్ రెటినోవిర్ కూడా వాడుతున్నాం. అవి కూడా పెద్ద పనిచేసిన లేదు. ఇంత కరెక్ట్ డ్రగ్ లేదండి, ట్రయల్ దట్స్ ఆల్. అది అలా జరుగుతుంది. ఈ రెండుకి మెయిన్గా ఏంటి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సహజంగా రోగ నిలిచి పెంచడం చేస్తుంది. వ్యాధి తీవ్రతలో ఏమైనా భౌగోళిక అలాగే ఏమైనా జాతుల ప్రభావం ఉందా, కొంత మన ఇండియాలో కొంతవరకు చూస్తే మన ఇండియాలో కొంత ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది. ఇన్నేట్ ఇమ్యూనిటీ పుట్టుకతోనే మనలో రోగ నిలిచి తయారీ కొంత ఉంది. అందుకని ఇండియాలో అంత రాకపోవచ్చు అని హోప్. అంటే కొన్ని భౌగోళిక పరిస్థితులు లాగా కొన్ని జాతులు ఉన్నాయి. ఈటే మంగళం కాదు, కొన్ని జాతుల్లో కొన్ని తెగల్లో ఈ కరోనా వైరస్కి కొద్దిగా ఇమ్యూనిటీ ఉంది అని అనుకున్నారు. అలాంటి చోట తక్కువ దేశాల్లో కూడా మన భారతదేశం కూడా కొందనే ఇంతవరకు మనం అనుకుంటున్నాం ఉందని నా ఉద్దేశం. మనకు అందుకనే మనకి చైనాలో లాగా, అమెరికాలో లాగా, లేదా ఆస్ట్రేలియాలాగా, జపాన్లో లాగా, ఇరాన్లో లాగా మనకి అంత రాకపోవడానికి అవకాశం ఉంది. అని చేత మన జాగ్రత్తలు ఉండాలి. అలా గర్భిణీ విషయంలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కానీ గర్భిణీ గురించి ల్యాన్సెట్ గురించి ఎన్నో పేపర్ పరిశోధన ఇచ్చింది. ఇది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. తల్లి నుంచి బిడ్డకి వచ్చేది చాలా తక్కువ, అది ఎక్కువ లేదు. ఇప్పుడు కొన్ని డెలివరీ కేసు ఒక కొన్ని కేసులు అడిగితే 16 కేసులు డెలివరీ చేస్తే తల్లి నుంచి బిడ్డకి రాలా. తల్లికి కరోనా వైరస్ ఉన్నా ఆ డెలివరీ అయితే తల్లి నుంచి బిడ్డకి బిడ్డ దారుణంగా ఉంది. కొన్ని కేసులు వచ్చింది, అది ఇంకా తేల్చండి. ఇవన్నీ సింపుల్ చిన్న చిన్న కుద్ది బుద్ధివి. ఇవి చాలా స్మాల్ స్మాల్ అండ్ కొన్ని పరిస్థితుల్లో తల్లి నుంచి బిడ్డకు వచ్చింది, అలా కొంత తల్లి రాలేదు. అవన్నీ కూడా కానీ ఇది కొంతవరకు రెసిస్టెన్స్ ఉందని అంటున్నారు. అలా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రోగ నిరోధక ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళలో ఈ కరోనా వైరస్ ఎక్కువ ఉంటుంది కూడా ల్యాన్సెట్ అన్న దాంట్లో చాలా అన్నీ కూడా ఇచ్చింది. అలాగే లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి, వాళ్ళలో కూడా కరోనా వైరస్ వల్ల ఏంటి చాలా మందు కొట్టేస్తున్నారు కదా, మందు కొట్టేవాళ్ళు వీళ్ళందరికీ లివర్ డ్యామేజ్ ఉంటుంది, వీళ్ళందరికీ తేలిక వస్తున్నాయి. అందు మందు భయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. మందు కొట్టే వాళ్ళకి లివర్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చాలా తేలిక కరోనా వస్తుంది, కరోనా వైరస్ సోకుతుంది. అది చాలా ల్యాన్సెట్లో చాలా స్పష్టంగా ఇచ్చాడు. మందు ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారో ఆల్కహాల్ మీద పర్వాలేదు, ఓ అదే మత్తులో ఉంటారు వాళ్ళందరూ కరోనా రావడం అవకాశం. అంతే జాగ్రత్తగా ఉండండి. అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైన్స్ మనకి ఈ కరోనా వైరస్ కడుపులోకి తిన్నగా వెళ్ళిపోయి దానివల్ల ఈ కరోనా డిసీజు మనం మాడే ఉంటాం. జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, ఆయాసం అంటున్నాం. ఇది కాకుండా ఇంకొక సిమ్టమ్ ఉంది, కరోనా డిసీజ్ COVID-19 కనబడి విరోచనాలు కొంతమంది విరోచనాలు ఉన్నాయి, పైగా ఎన్ని బాగా ఉన్నాయి అంటే వాళ్ళ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కోవిడ్ వాళ్ళ విరోచనాలు నీళ్ళ విరోచనాలు డయారియా అనుకుంటున్నాం. డయారియా కారణం ఏంటంటే కరోనా వైరస్. అది అంటే విరోచన పరిస్థితి చూడాలి వాళ్ళకి. విరోచనం దేనికి పరిచయాలు, ఎవరికైనా విరోచనాలు అవుతూ ఉంటే, విడవకుండా వస్తుంటే, అకారణంగా అవుతుంటే మాత్రం ఈ సీజన్లో సస్పెక్ట్ తగ్గపోతుంటే, మామూలుగా అయితే మనం విరోచన అయితే మందేస్తే కోట్ల రోజులు తగ్గిపోతాయండి, తగ్గకుండా అవుతున్నాయి అంటే మాత్రం సస్పెక్ట్ ఈ సీజన్లో మాత్రం కోవిడ్ ఉందా అంటే కరోనా వైరస్ డిసీజ్ ఉందా అని సస్పెక్ట్. ఇప్పుడు కాదు, అందరికీ కాదు, కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్గా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈ ల్యాన్సెట్లో వాళ్ళకి చాలా స్టాటిస్టిక్స్ ఇచ్చారు, కేసెస్ అని పెంచ్ చేశారు. ఇవన్నీ ఆథెంటిక్, ఇవన్నీ ఊరికే ఊహాగానాలు కాదు, ల్యాన్సెట్లో వచ్చేది కూడా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. అంచేత మానసిక జబ్బులు, మానసిక వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని అలా కథలు కూడా కూర్చుంటే వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వల్ల అయిపోతున్నారు, యాంగ్జైటీ, టెన్షను, డిప్రెషను ఇవన్నీ వస్తున్నాయి అని అంటున్నారు. అవి కొంత ఉంటే అవి పోతాయి, ఇవన్నీ మళ్ళీ అయిపోయిన మళ్ళీ మాలిపోతాయి, లేవడానికి అసలు ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే ఈ మందు కొట్టే వాళ్ళకి ఒకసారి లేకుండా వాళ్ళు విత్తు రాసి ఉంటుంది వస్తున్నాయి. మన ఇంతగా మన దాకా ఫుల్గా కొట్టున్నారు కదా మందు కొట్టి, మందు పోయి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఆల్కహాల్ ఎప్పటికీ వాళ్ళు విత్తు రాసి ఉంటుంది వచ్చేది కూడా మెంటల్ హాస్పిటల్లో వందల మంది చేరుతున్నారు వెళ్ళి, వాళ్ళకి అంత విత్తురా సింటమ్స్ వాళ్ళందరూ కూడా ఉన్నాయి. అలాంటి కేసులు నేను ఉన్నాయి, అంతకనే లేదు అవన్నీ కూడా. కానీ ఇవన్నీ మానసిక వ్యాధులన్నీ తేలిగిన కంట్రోల్ అయిపోతాయి, ఇదేం లేదు అరగనే. అంచేత చివరిగా నేను చెప్పేది అంటే తప్పకుండా అందరూ కూడా చేతులు శుభ్రంగా కడుక్కోండి. చేతులు శుభ్రం లేదే కళ్ళు, ముక్కు, నోరు ముట్టుకోవద్దు. చేతులు శుభ్రత కావాలి, మాస్క్ ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, ఆరోగ్య అధికారులకి సహకరించండి. మీరందరూ ఎవరైనా వెళ్ళొస్తే, విదేశాలు వెళ్ళొచ్చినా లేదా ఢిల్లీ వెళ్ళే మత పండుగలు వచ్చినా బయటికి వచ్చి వెంటనే ఫుడ్ పోర్ట్ చేయండి, మీ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, మీ ఫ్యామిలీ కోసం. ఇప్పుడు చూసిన చూస్తే ఈ 2 రోజుల కేసులు చూస్తే వచ్చిన కేసులు అన్నీ కూడా ఢిల్లీ కేసులే.
ఎవరిదైనా ఢిల్లీ వెళ్ళి కేసులు అయిపోయి ఏదో ఒకటి రెండు అరకపాత్ర తేడాగా కానీ అన్నీ కూడా అలా అంచేత అది మాస్ గ్యాదరింగ్ అంటే బిల్డింగ్ పిచ్చంగా చెప్పడం కాదు. మా అక్కడేంటి దాదాపు 15 దేశాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ మనకు చేరిపోయింది. మీరు తెలియదు ఈ వెళ్ళినాడికే తెలియదు. ఇక అక్కడ అంటుకుంది అక్కడ వాళ్ళకి సంక్రమించి ఇప్పుడు తెలియదు వీళ్ళకి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం చెప్పిందో దాన్ని తప్పకుండా రాక్ష నాకేంటి అని అనుకోవద్దు. స్టిగ్మా అవద్దు. ప్రతి వాళ్ళు చేయండి. అదే సంచేత ఈ రంగం ఇవాళ రీసెంట్ అప్డేట్స్ చెప్పుకున్నాము. అందరూ ఇక్కడ చక్కగా అభ్యర్థిస్తున్నాం అనుకుంటున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అందరికీ జై. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.